హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి గూగుల్ పిక్సెల్ 6a, సో దీని గురించి మనకు కొన్ని రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో వాటి గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ 6pay ఎలా ఉండబోతుంది, 6a ఇవన్నీ అయితే మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్, లేచకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ 6a డిజైన్ ఎలా ఉండబోతుంది, ఏంటి అవన్నీ వాటి గురించి మనం డిస్కస్ చేసి లాస్ట్లో నేను ఈ రెండర్ ఇమేజెస్ అయితే మీకైతే చూపిస్తాను. సో మనం చూసాం అనుకోండి, ఈ 6a అనేది వీళ్ళు ఓల్డ్ పిక్సెల్ సిరీస్ ఎలా అయితే ఉంటుందో డిజైన్ అలాగే తీసుకొస్తున్నామని అయితే మనకి రూమర్స్ అయితే వచ్చాయి. ఇక మనకి చూసుకుంటే ఈ సిరీస్ అనేది 5a కన్నా మనకి బెటర్ అయితే ఉంటుంది అంటున్నారు. ఈ 6a అనేది మనకి 6 సిరీస్ ఎలా ఉండబోతుందో చూడడానికి అలాగే ఉంటుందని అయితే చెప్తున్నారు ఈ కొత్త లైన్ అప్లో. అండ్ మనకి రెండర్ ఇమేజెస్లో కూడా మనకి సింపుల్ అలాగే అయితే కనబడటం అయితే జరుగుతుంది. ఇంకా చూసుకుంటే మనకి ఇందులో హెడ్ ఫోన్ జాక్ కూడా లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. 6a మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ ఇందులో మనకి 6.2 inches డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఇంకా డ్యూయల్ కెమెరా అయితే బ్యాక్ సైడ్ ఉంటుందని కూడా అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కట్అవుట్ కెమెరాతో అయితే వస్తుంది అంటున్నారు. ఇంక ఇందులో వీళ్ళు చెప్తుందంటే ఇది మనకి కంప్లీట్గా 6 ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది ఎండ్ ఆఫ్ 2021లో ఈ 6a గురించి మనకైతే బాగా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు. సింపుల్గా వీళ్ళు చెప్పింది మనకి బయట ఉన్న రూమర్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఒక్కసారి అయితే 6a ఎలా ఉంటుందో అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే మనకి ఇది గూగుల్ పిక్సెల్ 6a. సో చూడడానికి అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు చూసారంటే చాలా రెండర్ ఇమేజెస్ గూగుల్ 6 మీద అయితే చూసాం. సో ఇలాగే అయితే ఉంది యాజ్ ఇట్ ఈస్. సో సేమ్ ఇదే ఫ్యూచర్తో అయితే మనకి ఇదే చూడడానికి డిజైన్తో అయితే 6a కూడా అయితే వస్తుంది. కొంచెం డిస్ప్లే అయితే తగ్గచ్చు, 6.2 అంటున్నారు. కానీ గూగుల్ పిక్సెల్ 6 కూడా సేమ్ అదే డిస్ప్లేతో అయితే వచ్చింది. మరి ఇది ఇంకా డిస్ప్లే తగ్గిస్తారా లేదా అని అయితే మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ చూసారనుకోండి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనబడట్లేదు కాబట్టి. అండ్ డ్యూయల్ కెమెరాతో కూడా అయితే వస్తుంది, ఇది కూడా అయితే మనకి ఇందులో కనబడుతుంది. అండ్ ఫ్లాష్ ఫ్రంట్ కట్అవుట్ డిస్ప్లేతో అయితే వస్తుంది, అది కూడా మిడిల్లో అయితే కట్అవుట్ డిస్ప్లే అయితే ఉంది. సో ఇది మనకు కంప్లీట్గా దీని మీద ఉన్న రెండర్ ఇమేజెస్ మనకి పిక్సెల్ 6a చూడడానికి అయితే ఎలా అయితే ఉంటుంది. సో చూద్దాం గైస్, మనకి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని. ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2021 అవ్వచ్చు అంటున్నారు, కానీ ఇదే ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2021 అంటే ఇంకొక 1 month ఉంది. ఈ 1 month ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అని మనకైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. అంతేగానే మనం అయితే తెలియదు చెప్పలేం. ఇప్పటిదాకా మనకి గూగుల్ నుంచి అఫీషియల్గా అయితే 6a గురించి మనకైతే ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వన్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీ గురించి నేను స్పెషల్గా అయితే మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ఇది కలిసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.